इवाला दादापू राजशेखर रेड्डी गारु 1978 నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబం ప్రజలతో మమేకమై ఉంది. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు. మా ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నా కుటుంబంలో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. స్వయంగా ఆయన చిందమ్మ వారి పిన్ని గారు మా టిటిడి చైర్మన్ గారుగా ఉన్న వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి చాలా హిందూ ధర్మాన్ని చాలా బ్రహ్మాండంగా వేద పండితులకన్నా ఎక్కువ పాటిస్తారని చెప్పి పెద్ద పెద్దలు కూడా చెప్తారు. అలాగే అన్ని మతాలు అన్ని కులాలని సమానంగా ప్రేమిస్తూ మేము అందరి వాళ్ళం, అందరి మనిషి, అందరికి అందరివాడిగా నేను ఉన్నానని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపది చెప్తూ ఉంటే ఏదో మేమేదో బోన్లో నిలబెట్టినట్టుగా ప్రతిసారి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని మీరు కలగంటున్నారా? ఇవాళ వైఎస్ఆర్ వర్ధ ఇవాళ సారీ ఎన్టీఆర్ వర్ధంతి. ఇవాళ ఆ రోజు డ్రామాలు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మాకు గుర్తులేవా? మీరిచ్చిన పిలుపులు, మీరిచ్చిన డ్రామాలు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమేం చేశారు, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా క్షోభను అనుభవించారో, పార్టీని లాక్కుని, గుర్తు లాక్కుని, వారి ఆస్తులు లాక్కుని, పార్టీ భవంతు లాక్కుని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం లాక్కుని ఎన్ని రకాలుగా క్షోభకు గురి చేస్తే ఎన్టీ రామారావు గారు ప్రాణాలు వదిలేశారు. ఆ రోజేమో ఎన్టీఆర్ మరణానికి కారణమై ఇవాళ జై ఎన్టీఆర్. ఓ పక్కన గుళ్ళో ఆలయాల్లో ధ్వంసం చేసో లేకపోతే విగ్రహాలకు అపచారం చేసి జై శ్రీరామ్. నీకొక్కడికే చెల్లింది చంద్రబాబు నాయుడు ఈ విధంగా డ్రామాలు ఆడడం అనేది జనం అందరూ అనుకుంటా ఉన్నారు. అలా చాలా చిత్రంగా ఉంది. ఎవడో ఒక మతబోధకుడిగా ఉన్న వ్యక్తి పోస్టింగ్లు పెడితే అది తెలిసిన వెంటనే ఈ ప్రభుత్వం హుటాహుటిన అతనమే చర్యలు తీసుకుని జైలుకి పంపించి కటకటాల వెనకలు తోస్తే దాని గురించి మాట్లాడలే. అప్పుడెప్పుడో జరిగింది పెట్టాడు పోస్టింగ్, ఇప్పుడు దాకా ఏం చేశాడు చేశారని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి 2015 16లో ఇదే రాజప్ప నేను చెప్పినట్టుగా డిప్యూటీ సీఎంగా హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆ దళిత యువతిని అతను మోసం చేసి శరీరంగా వంచి శారీరకంగా వంచాడని చెప్పి అమ్మాయే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి స్టేషన్కి వెళ్తే పదే పదే తిప్పి 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 అతని మీద 6 కేసులు ఉంటే 3 కేసులు మీరు రిఫర్ చేసి తీసేసి మీరే మాట్లాడతారు. మీ వాళ్ళు చెప్తున్నాం మేమేమి ప్రవీణ్ చక్రవర్తికి మీకు సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మీరు తేల్చుకోండి. వాళ్ళ కార్యక్రమాలకి, మీటింగులకి, వ్యవహారాలకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది లోకల్గా జనాలకు తెలుసు. అంతేగాని దొరికింది కదా ఒక బురద జల్లేద్దాం వాళ్ళే కడుక్కుంటారు అనే కార్యక్రమం చేయకండి. కనీసం ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కరోజన్నా ఆలోచించరా, కనీసం నేను తప్పు చేస్తున్నానేమో, ఇది కొంచెం హుందాగా రాజకీయం చేయకపోతే జనం చివరి రోజుల్లో అయినా సరే ఏమనుకుంటారు నన్ను, నా పార్టీని అనేది ఆలోచన లేదా మీకు? నేను అనుకుంటా ఉన్నాను ఒకసారి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొచ్చి నిద్ర కూడా పట్టట్లేదు, నిద్రలో కూడా వణుకుతున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎక్కడ చేసినా ఎక్కడ జరిగినా ఏది జరిగినా ఏదో గాలికి పోయే పేలపిండి కృష్ణార్పం అన్నట్టుగా గాలికి పోయే కేసులు గాలికి పోయే మాటలు అన్నీ తీసుకొచ్చి జగన్ గారి వైపు తోస్తారు. మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోకండి. మీరు చెప్తే మాట్లాడే, మీరు చెప్తే చూపించే, మీరు చెప్తే రాసే మీడియా మీకు మద్దతు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? అంత టూ మచ్గా బిహేవ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పైగా నేను చెప్తున్నా సీనియర్ నాయకులు అటు రాజప్ప గారు కావచ్చు, కళా వెంకట్రావు గారు కావచ్చు, మీరు కూడా సమయంతో మీరు ఆలోచించుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మీరు లేదా ఖాళీగా ఉన్నాం కాబట్టి మేము ఏదో పడితే అది స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే అది మీ ఇష్టం. గుళ్ళు అయిపోయినాయి, గోపురాలు అయిపోయినాయి, రథాలు అయిపోయినాయి, ఇప్పుడు చర్చిలు, పాస్టర్లు, రేపొద్దున ఇంకొకటి. అంటే డైవర్షనల్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ పథకం ప్రజల దృష్టిని ఆకర్షించకూడదు. అది ఇళ్ల పట్టాల పథకం అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే మరొక పథకం అవ్వచ్చు, ఇవేవి కూడా ప్రజల దృష్టిని ఆకర్షించకూడదని మీరు అనుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి ఎంత పెద్ద మనసో జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది. 17,000 ఊళ్ళు కట్టిస్తూ ఉన్నారు. నీది ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం,
నీది ఏ రంగు అని అడగకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవ్వచ్చు, జనసేన కార్యకర్త అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చింది. అది కూడా లాటరీ తీసి ఇవి ఇతను మావాడు కాబట్టి ముందిస్తాం, ఇతను మీవాడు కాబట్టి వెనకాలిస్తాం అనేది కూడా లేదు. లాటరీ తీసి నిష్పాక్షిపాతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క ఇంటి స్థలం నగరాల్లో లేదంటే పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాల్లో అయితే దాదాపుగా గజం 10,000 15,000 ఉన్న స్థలాలు ఇస్తా ఉన్నారు. నిజంగానే మీకు కడుపు మంట ఉంటుంది, మీకు కడుపు మంట మేము అర్థం చేసుకుంటాం, మీ బాధ మేము అర్థం చేసుకుంటాం. మీరు వేల కోట్లు పట్టుకెళ్ళి ఒక అమరావతిలో పోశారు, పోయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు పట్టుకెళ్ళి 30,75,000 మందికి ఒక స్థిర నివాసం ఇచ్చి ఒక గూడు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఆలోచన మాకు ఎందుకు రాలేదు, వచ్చినా మేము ఎందుకు చేయలేకపోయాము, ఏంటి ఇది మాకు అని మీరు అనుకుంటారు. ఒకరోజన్నా మీరు బాధపడే పరిస్థితి ఉంటుంది, మీకు అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకున్నారు. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇలాగ రోజు శోకాలు? దయచేసి మేము చెప్తున్నాం, ఇలా రోజు ఏదో ఒకటి వండి వార్చి మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం, అదేదో మేము మళ్ళీ కడుక్కోవడం అనే కార్యక్రమం పెట్టొద్దని చెప్పి, ఇది మంచి పద్ధతి కాదు, హుందాగా లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.